100% సక్సెస్ రేట్తో వరుస విజయాలతో దూసుకుపోతూ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా గుర్తింపు పొందాడు అనిల్ రావిపూడే. తన హిట్ సినిమా F2కి సీక్వెల్గా F3 స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు ఈయన. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాలయ్యతో మరియు మోక్షజ్ఞతో సినిమా చేయాలనే కోరికను వెలిబిచ్చాడు అనిల్ రావిపూడి. ఇప్పటికీ బాలయ్య కోసం లైన్ రెడీ చేశానని, అయితే ఇద్దరికి డేట్స్ కుదరక ఇప్పటికది సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. వాస్తవానికి సుప్రీం సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేయాలని అనిల్ రావిపూడి ట్రై చేశాడు. కానీ బాలకృష్ణ కెరీర్లో మైల్రాయి 100వ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తన్నుకుపోయాడు. దీంతో మరో నందమూరి హీరోని డైరెక్ట్ చేయాలనే ఆశ నిరాశగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం బాలయ్య అనిల్ రావిపూడి కాంబోలో సినిమా రాబోతోందట. ఇటీవల బాలయ్యకు అనిల్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చిందట. దీంతో బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్టుగా తన కెరీర్లో 107వ చిత్రంగా తెరకెక్కనుంది. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో ఏర్పడిన పరిస్థితుల వలన షూటింగ్ నిలుపుదల చేసుకుంది. కాగా ఈ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబోలో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈలోపు అనిల్ విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్లతో F3 సినిమా ఫినిష్ చేసుకుంటాడు. మొత్తం మీద అనిల్ రావిపూడి బాలయ్య 100వ సినిమాకి ట్రై చేస్తే 107వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరికిందన్నమాట. కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేకూరుతుంది.